అపాయింట్మెంట్ చేస్తామని ఈరోజు వాళ్ళ సీనియర్ పీపీ గారు వచ్చి రిప్రజెంట్ చేశారు. కన్సర్న్డ్ పీపీలు, ఈ కోర్టుకు సంబంధించిన పీపీలకి ఒంట్లో బాగాలేదు, లీవ్లో ఉన్నారని చెప్పారు. సో వాళ్ళు ఒక 2 డేస్ టైం అడిగారు, బట్ కోర్టు అదర్వైజ్ బిర్జి అనుకుంటాను. 30th కేసారండి ఫైనల్లీ ఫర్ రిటర్న్ స్టేట్మెంట్ అండ్ 30th. కరెక్టే, లాస్ట్ టైం అలాగే అన్నారు, బట్ ఇక్కడ పీపీస్ ఇద్దరికి ఒంట్లో బాగాలేదు కదండి. సో పర్సనల్ రీజన్ కాబట్టి జనరలీ కోర్టు టైం ఇస్తుంది. మోస్ట్లీ అది ముద్దాయికి ఎగ్నెస్ట్గానే ఉంటుంది, పిటిషనర్కి ఫేవరబుల్గానే ఉంటుంది అండి. సో మేము దానికి రిప్లై ఇచ్చేది ఏమి ఉండదు జనరల్గా, అన్లెస్ ఏమో చెప్పలేము. జనరల్గా జరిగేది అది, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో అది మనకి జనరల్గా ముద్దాయికి ఎగ్నెస్ట్గానే ఉంటారు వాళ్ళు. సో మేము పిటిషనర్ కాబట్టి మాకు ఎగ్నెస్ట్గా రాస్తారని మేము అనుకోవట్లేదు, ఎందుకంటే మీరు రాసింది ఏమైతే ఆంధ్రాలో జరుగుతున్నాయో అదే రాసాం, అంతకు మించి ఎగ్నెస్ట్గా ఏం లేదు. సీ దే కెనాట్ డినై మన మా RRR గారిని కేసులో బుక్ చేయడం కానీ ఆయన కొట్టడం కానీ సిబిఐ డినై చేయలేదు కదా, అది ఫ్యాక్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సో వాళ్ళు డినై చేసేదానికి ఏముండదు కాబట్టి మేము రిప్లై ఇచ్చేది ఏముండదండి. ఏమైనా ఉన్నదంటే ముద్దాయి తరపు వాళ్ళు ఏమన్నా రిప్లై అడుగుతారు, సో ఇంకొక వాయిదా ఇస్తారు, ఆ తర్వాత ఇట్ విల్ బి పోస్టెడ్ ఫర్ ఆర్డర్స్ అండి. ఎందుకంటే అందరి తరపు ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి కదా, ఓన్లీ ఇన్ దిస్ రెస్పెక్ట్. ఇప్పుడు సిబిఐ ఏమన్నా రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తే దాని వరకే, సో దాని వరకే చెప్తారు కాబట్టి ఒక ఇస్తే ఒక డేట్ ఇస్తారు, ఆ తర్వాత ఇట్ విల్ బి పోస్టెడ్ ఫర్ ఆర్డర్స్. ఓకే.